ఫ్రెండ్స్ వాళ్ళు ఏడు వచ్చేసరికి ఏంటంటే, కొత్తగా మనకి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఒక వెబ్సైట్ అయితే లాంచ్ చేశారనమాట. బర్త్ అండ్ డెత్ రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి ఒక వెబ్సైట్ అయితే లాంచ్ చేశారు. దీనివల్ల ఉపయోగం ఏంటంటే, మనం కొత్తగా ఏమైనా ఎన్రోల్ చేసుకోవాలన్నా లేదనుకుంటే, మనం డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నా సరే, మన పాత సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే, బర్త్కి సంబంధించిన కానివ్వండి, డెత్కి సంబంధించిన కానివ్వండి, ఈ వెబ్సైట్ అయితే యూస్ఫుల్ అవుతుందన్నమాట. ప్రజెంట్ అయితే కొత్తగా లాంచ్ చేశారు. మనం ఈ ఆపరేషన్స్ ఏవైతే పర్ఫామ్ చేయాలనుకుంటున్నామో, కొత్తగా అప్లోడ్ చేయడం కానీ, లేదా కొత్తగా ఎన్రోల్ చేసుకోవడం కానివ్వండి, లేదనుకుంటే డౌన్లోడ్ చేసుకోవడం కానీ ఉన్నదాన్ని, ఇవన్నీ చేయాలంటే కంపల్సరీగా మనకి అకౌంట్ అయితే ఉండాలి దీనిలో. ఆ అకౌంట్ అనేది ఏ విధంగా తీసుకోవాలనేది ఈ వాటి వీడియో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, పైన మీకు లాగిన్ అని కనపడుతుంది, దీన్ని అయితే క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీకు టూ ఆప్షన్స్ ఉంటాయి, జనరల్ పబ్లిక్ ఫంక్షనరీస్ ఆర్ ఇన్స్టిట్యూషన్ ఉంటుంది. మన జనరల్ పబ్లిక్ కింద అయితే వస్తాం అనమాట, దీని అయితే క్లిక్ చేసుకోండి. మీకు క్లిక్ చేయగానే మీకు కొంచెం టైం తీసుకుంటుంది, ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. ఇక్కడ మీ మెయిల్ కానీ మొబైల్ నెంబర్ కానీ ఎంటర్ చేయాలి. కానీ మనకు లాగిన్ లేదు. ఇంకా లాగిన్ అంటే ఏంటంటే, అకౌంట్ ఉన్నవాళ్ళు డైరెక్ట్గా లాగిన్ అవ్వాలి. మనకి అకౌంట్ లేదు కాబట్టి ఇక్కడ లెఫ్ట్ సైడ్ సైన్అప్ ఉన్నది కదా, దీన్ని క్లిక్ చేసుకోండి. ఇక్కడ మనం మొత్తం ఫైవ్ స్టెప్స్ అయితే ఉంటాయి. ఈ ఫైవ్ స్టెప్స్ అయితే కంప్లీట్ చేయాలన్నమాట. ఫస్ట్ నేమ్ అంటే మీ పేరు అనమాట. మిడిల్ నేమ్ అంటే ఏంటంటే, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఒకళ్ళ పేరు దుర్గా ప్రసన్న ఉందనుకోండి, దుర్గా అనేది ఫస్ట్ నేమ్ వస్తుంది, మిడిల్ నేమ్ అనేది ప్రసన్న వస్తుంది అనమాట దాని పక్కన పేరు. ఆ తర్వాత లాస్ట్ నేమ్ అంటే మీ ఇంటి పేరు అనమాట, మినీషర్ అనమాట ఇంటి పేరు. సెక్స్ అంటే మేలా ఫీమేలా అని అడుగుతుంది ఇక్కడ, ఏదైతే అది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇవ్వాల్సింది కంపల్సరీగా. ఇక్కడ పైన సెలెక్ట్ చేసుకోండి, మారుతుంది డేట్స్ అయితే. ఇలా మంత్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలా డేట్ కూడా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ కింద నెక్స్ట్ కనబడుతుంది, దీన్ని అయితే క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీ అడ్రస్ అయితే ఇవ్వాలన్నమాట. మీరు ఇన్సైడ్ ఇండియా, ఇన్ ఇండియా అంటేనేమో మీరు ఇండియా లోపలే ఉన్నారా లేదా అవుట్ సైడ్ ఫారినర్సా అని చెప్పేసి అడుగుతుంది. మీరు ఏదైతే అది ఇవ్వండి. ఇండియా అంటే ఏంటంటే మన ఇండియాలో ఉన్నట్టు అర్థం అనమాట. మీ అడ్రస్ ఇక్కడ ఇవ్వండి. ఇండియా అయితే ఏ స్టేట్, ఆ స్టేట్ అయితే ఇక్కడ ఇవ్వండి. ఆ తర్వాత డిస్ట్రిక్ట్ అడుగుతుంది, అంటే మన జిల్లా అనమాట. ఆ జిల్లా అయితే ఇక్కడ ఇవ్వాలి. మీరు ఏ జిల్లా అయితే ఆ జిల్లా ఇవ్వండి. ఇక్కడ సబ్ డిస్ట్రిక్ట్ అంటే మండలం. ఇక్కడ ఇది స్క్రోల్ చేస్తే మనకి ఇలా వస్తాయి అనమాట, లేదా మీరు డైరెక్ట్గా కీబోర్డ్లో సెర్చ్ చేసినా సరే అక్కడికి వచ్చేస్తుంది తుళ్ళూరు. ఇక్కడ విలేజ్ ఆర్ టౌను, మీరైతే అది క్లిక్ చేసుకోండి అక్కడ. తర్వాత విలేజ్ నేమ్ ఇక్కడ అడుగుతుంది. మ్యాక్సిమం అన్ని విలేజెస్ అయితే ఉన్నాయన్నమాట దీనిలో. ఆ తర్వాత పిన్ కోడ్ అడుగుతుంది, మీది కంపల్సరీ పిన్ కోడ్ అయితే ఇక్కడ ఇవ్వాలన్నమాట. మీ ఆధార్ కార్డులో ఉంటుంది, మీ గౌకం తెలియపోయిన సరే. ఇక్కడ మీ బిల్డింగ్ నెంబర్ అండ్ నేమ్ అడుగుతుంది. మీ ఇది కూడా మీ ఆధార్ కార్డులో ఉంటుంది మ్యాక్సిమం. ఇక్కడ మెయిన్ మీరు ఇవ్వాల్సిన ఏంటంటే స్టార్ మార్క్స్ ఇవే, మిగతా ఏం అక్కర్లేదు. ఇవి కూడా ఇస్తే బెటర్ అనమాట. ఆ తర్వాత మీ పోస్ట్ ఆఫీస్ అడుగుతుంది. పోస్ట్ ఆఫీస్ కూడా ఇచ్చేసినాక ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీ ఆధార్ నెంబర్ అయితే అడుగుతుంది అనమాట కన్ఫామ్గా. ఇదైతే ఇవ్వాలి తప్పదు. ఈసారి ఎందుకు ఆధార్ కార్డు తీసుకొచ్చారు అంటే, మల్టిపుల్ అకౌంట్స్ని ఒక పర్సన్ యూస్ చేయకుండా కేవలం సింగిల్ పర్సన్ ఓన్లీ ఒక అకౌంట్ యూస్ చేయడానికే ఈ ఫీచర్ అయితే తీసుకొచ్చారనమాట. అంటే డూప్లికేట్ అకౌంట్స్ ఈ మధ్య కాలంలో ఎక్కువైపోతున్నాయి కదా, ఫ్రాడ్స్ అలా జరుగుతున్నాయి కదా, అలా జరగకుండా దాన్ని నిర్మూలిస్తానికి ఆధార్ బేస్ మీద అకౌంట్ అయితే ఇస్తారనమాట. అంటే ఒక ఆధార్ కార్డు ఉంటే ఒక మనిషికి ఒక అకౌంట్ అనమాట. ఇక్కడ మీ ఆధార్ కార్డు నెంబర్ కూడా అయితే ఇచ్చేసినాక నెక్స్ట్ నేషనాలిటీ ఇండియన్ క్లిక్ చేసుకోండి. మీరు ఇండియన్ అయితే కనుక నెక్స్ట్ ఐ యాక్సెప్ట్ క్లిక్ చేసుకోండి, టర్మ్స్ అండ్ కండిషన్స్. ఆ తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది అనమాట వెరిఫై చేయమని, కంపల్సరీ ఇవ్వాలి తప్పదు. సెండ్ ఓటీపీ వస్తుంది, ఫోన్కి అయితే ఒక ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఓటీపీని కూడా ఇక్కడ ఎంటర్ చేసినాక వెరిఫై క్లిక్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, కోడ్ ఇది వెరిఫైడ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది కదా, నెక్స్ట్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఇంకా ఇక్కడ ఏదో ఒకటి ఉంది చూడండి, ఇక్కడ ఇచ్చారు చూడండి, ద మొబైల్ నెంబర్ ఎంటర్ విల్ బి యూజ్ ఫర్ లాగిన్ అని చెప్పేసి, అంటే మనం లాగిన్ అవ్వడానికి మొబైల్ నెంబర్ అయితే ఉపయోగపడుతుంది అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేసుకోండి కింద. ఆ తర్వాత ఇక్కడ మీ మెయిల్ అయితే వెరిఫై చేసుకోమంటుంది, అంటే మ్యాండేటరీ ఏం కాదు, మెయిల్ అనేది మనం ఇస్తే వచ్చు లేదా లేదు, స్కిప్ అండ్ రిజిస్టర్ కొట్టేసి చేయొచ్చు మీకు ఇష్టం లేదే కనుక. మొబైల్ నెంబర్ మాత్రం కంపల్సరీ చేయాల్సిందే. మెయిల్ అనేది ఏంటంటే మీ ఇష్టం, అది ఇస్తే వచ్చు లేదా లేదు, నేను ఇద్దాం అనుకుంటున్నాను. మీరు కూడా ఇవ్వండి, ఫ్యూచర్లో మీకు ఏమైనా ప్రాబ్లం వస్తే ఒకవేళ మొబైల్ యాప్ అయినా సరే మెయిల్ ద్వారా కమ్యూనికేట్ అవ్వచ్చు వాళ్ళకి. ఇక్కడ చూడండి, ఈ చిన్న క్యాలిక్యులేషన్ పర్ఫామ్ చేసి సెండ్ ఓటీపీ క్లిక్ చేయండి. మీ మెయిల్కి కూడా ఓటీపీ అయితే వస్తుంది అనమాట. కనుక మెయిల్కి వచ్చిన ఓటీపీ కూడా ఎంటర్ చేసినాక వెరిఫై క్లిక్ చేసుకోండి. ఇక్కడ చూడండి, కోడ్ ఈజ్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. మీరు ఇలా రెండు వెరిఫై చేసుకున్నాక రిజిస్టర్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ చూడండి, రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. ఇలా వస్తే మీకు ఇంక ఇబ్బంది ఉండదు, కంప్లీట్ అయిపోయినట్టే రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్గా. ఇప్పుడు మీరు మొబైల్ నెంబర్ ఇచ్చి లాగిన్ అవ్వచ్చు, లేదా మెయిల్ కూడా మీరు వెరిఫై చేసుకుంటే మెయిల్ ద్వారా ఇచ్చి లాగిన్ అవ్వచ్చు. నేను ఒకసారి మొబైల్ నెంబర్ ద్వారా చెక్ చేసి వస్తాను. ఇక్కడ క్యాలిక్యులేషన్ ఉంటుంది, ఆ క్యాలిక్యులేషన్ పర్ఫామ్ చేసి లాగిన్ క్లిక్ చేయండి సరిపోతుంది. ఇప్పుడు ఓటీపీ అయితే వస్తుంది అనమాట ఫోన్కి అయితే, మొబైల్కి. ఈ ఓటీపీ కూడా ఎంటర్ చేసినాక లాగిన్ అయితే క్లిక్ చేసుకోండి.
చూడండి, మీకు లాగిన్ క్లిక్ చేయగానే ఈ విధంగా అయితే వచ్చేస్తుంది అనమాట డాష్ బోర్డ్ అనేది, ఇంటర్ఫేస్ అనేది. ఇప్పుడు మీరు సక్సెస్ఫుల్గా అకౌంట్ అయితే క్రియేట్ చేసుకున్నారు, లాగిన్ అయితే అయ్యారు. ఇక్కడ చూడండి పైన మీ ప్రొఫైల్ ఉంటుంది, ఇలా ఉంటుంది అనమాట ఈ విధంగా. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ వీడియో సరిగ్గా ఏంటంటే మనం అకౌంట్ ఎలా తీసుకోవాలి అనేది మనం చూపించాం కదా క్లారిటీగా. మీరు కూడా సింపుల్గా ఈ విధంగా అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి, మర్చిపోవద్దు. చాలా సింపుల్ ప్రాసెస్ చేసుకొని ఉంచుకోండి, చాలా మంచిది. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్న అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ.